నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే అమ్మా. టీ వీడియో అదిరిపోయిందండి. నాకు అనిపించింది ఏంటంటే, కాదు నాకు అనిపించింది ఏంటంటే, మెడిసినల్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ మనం ఆడియన్స్కి చూపించవచ్చు అన్నట్టు అనిపించింది నాకు. అంటే ఎవరైనా సరే, కానీ విషయం ఏమవుతుందంటే బాగుంది అప్పుడప్పుడు చేయొచ్చు, కానీ మళ్ళీ దాన్నే మనం తీసుకున్నాం అంటే అదేదో లేదు లేదు అంటే కాదు కాదు, ఒక కొన్ని ప్యూర్ ఆర్గానిక్ హెల్త్ బెనిఫిట్స్ ఉండేటువంటి అప్పుడప్పుడు, అది నాకు కూడా ఉంది హెల్త్ బెనిఫిట్స్. అంతేగాని పప్పు ఎలా ఉండాలి, ఉప్పు ఎలా ఉండాలి అంటే నాతోటి కాదు అది. లేదు లేదు అంటే మీరు అప్పుడప్పుడు నాకు కొన్ని రెమెడీస్ అవి ఇస్తుంటారు కదా, అంటే మంచి విషయాలు ఎప్పుడు చెప్పుకోవాలి. అది కూడా ఏంటంటే నేను ట్రై చేసి నాకు ఫలించి ఇంకా మిగిలిన వాళ్ళకి ఇచ్చి వాళ్ళకు కూడా ఓకే అన్న తర్వాతనే నేను దాన్ని ఎప్పుడైనా జనం మంచికి తీసుకొస్తా. ముందు నేను నా ఇంట్లో వాళ్ళు బలి ఓకే సక్సెస్ అయ్యి ఆ బాగున్నావు అనుకున్నప్పుడు మాత్రమే బయట ఎవరికైనా నేను దానికి సంబంధించి దాన్ని బయటకి ఎక్స్పోజ్ చేయటం అనేది ఉంటుంది. డెఫినెట్గా అలాంటివి ఏమైనా ఉందంటే టీ లాంటివి ముందు ముందు డెఫినెట్గా చేద్దాం. హ్యాపీగా కొంత రిలాక్సేషన్ కూడా మనుషులకి ఉంటుంది కూడా. వేరియేషన్ సబ్జెక్ట్ అవును. సో కమింగ్ టు సబ్జెక్ట్, బాగా ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, రివ్యూస్లో కానివ్వండి, ఇవాళ యూత్ కానివ్వండి, బేబీ అని ఒక సినిమా వచ్చింది, దాని మీద అంటే నేను చూసినటువంటి రివ్యూస్ కానీ ఇన్స్టాగ్రామ్లో సినిమాల్లో అంటే సినిమా థియేటర్లో తీసినటువంటి క్లిప్స్ కానివ్వండి పెట్టి అంటే కంప్లీట్ ఇటు ఆడపిల్లల వైపు బ్లేమ్ చేసే విధంగా కొన్ని ఇవి పైన ట్యాగ్స్ కూడా అట్లే పెట్టున్నారు. సింగిల్గా ఉంటే పర్లేదు కానీ ఇదిగో ఇలా ఉంటే సరదా తీరిపోద్దన్నంతదిగా ఉంది. అంటే అలా ఉంది, ఆడపిల్లల్ని కూడా కొంచెం తగ్గించి మాట్లాడుతున్నట్లు చూసినటువంటి ఇవి కూడా ఉన్నాయి. అయితే అది సినిమా సినిమాని సినిమాలనే చూడాలి, చాలామంది రియాలిటీకి హత్తుకున్నట్టుంది అనేటువంటి ఉద్దేశంతో కూడా మాట్లాడుతున్నారు. నిజమే మీరు చెప్పిన విషయాలు, కానీ ఇంకొకటి కూడా యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బేబీ సినిమాలో కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ మనం మిథున ఎపిసోడ్లో చేస్తే భయంకరమైన వైరల్ అయినాయి. 2 ఇయర్స్ బ్యాకే మనం ఈ సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడుకున్నాం. అంటే ఏంటి, కింద ఉన్నటువంటి ఆడపిల్లలు లేదా ఊర్లో ఉన్నటువంటి ఆడపిల్లలు ఒక్కసారే ఈ మెట్రోపాలిటన్ లైఫ్లోకి వచ్చేస్తే వాళ్ళ యాటిట్యూడ్ ఎలా మారుతుంది, మారినప్పుడు పేరెంట్స్ క్వశ్చన్ చేయకుండా ఉండడం వల్ల వాళ్ళు ఏ తోవకి వెళ్ళిపోతున్నారు, ఎటెళ్ళిపోతున్నారు, ఏమవుతున్నారు అనే విషయాన్ని మనం 2 సంవత్సరాల కిందట కనీసం నేను ఇప్పటికే ఒక 5-6 ఎపిసోడ్స్లో నేను ఈ టాపిక్ మాట్లాడి ఉంటుంటా. ఇంకొక విషయం ఏంటంటే, విపరీతంగా ఆ వీడియోస్ యూత్లో వైరల్ అయ్యి నాకు విపరీతమైనటువంటి ఐడెంటిటీ తీసుకొని వచ్చినటువంటి వీడియోస్ అవి. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా యూత్ నాతో ఫోటోలు దిగేశారు. అప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది, మగపిల్లలు, ఆడపిల్లలు కాదు, మగపిల్లలు వచ్చి నాతో అసలు మీ ఫ్యాన్ అండి మా అబ్బాయి అనంటే ఇదేంటి, నేను పెద్దవాళ్ళ గురించి మాట్లాడుతున్నాను, వీళ్ళు కూడా నాకు ఫ్యాన్స్ ఉన్నారా అని చెప్పేసి అనంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చి యూత్ ఎక్కువ నాతో సెల్ఫీలు దిగారు. నాకు అర్థం కాలేదు వీళ్ళు ఎందుకు, వీళ్ళు కూడా చూస్తున్నారన్నమాట అనుకున్నాను. కానీ నా మేనల్లుడు రివీల్ చేశాడు అది ఏంటి అనంటే, అత్త అసలు యూత్లో అసలు నీకు ఎంత పాపులారిటీ ఉందో, అసలు మేమంతా మీకు ఎంత ఫ్యాన్సో నీకేం తెలుసు అన్నాడు. అరే ఏంద్రా ఎక్కడో తేడా కొడుతుంది అనుకుని ఏంట్రా అంత ఇన్స్పైర్ చేసినటువంటిది ఏంట్రా ఇది అనంటే, నువ్వు ఆడపిల్లల గురించి కొన్ని కొన్ని చెప్పావు కదా, మా గుండెల్లో ఉన్న బాధని ఇలా చెప్పేసావత్తా, సో అందుకోసం అని చెప్పేసి ఫుల్ ఫిదా మేము అసలు నీ పట్ల అనేసి తర్వాత దాంట్లో ఉన్నటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మీమ్స్ కింద కూడా తీసుకొని వేసినటువంటివి కోకొల్లలున్నాయి. అంటే నేను ఇక్కడ అనేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక విషయం ఏమన్నారు అంటే ఆడపిల్లల్ని ఒక విధంగా తక్కువ చేసి చూపించినట్టేమో అని చెప్పేసి అని అన్నారు కదా నాగరాజ్ గారు. నేను ఒక ఫ్యామిలీ కౌన్సిలర్గా అలాగే లైఫ్ కోచ్గా ఒక సీనియర్ జర్నలిస్ట్గా నేను ఈ సీట్లో కూర్చున్నప్పుడు నేను ఎంతో కొంత నేను ప్రపంచాన్ని చూశానుగా. అవును, ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరికంటే కొద్దిగా ప్రపంచాన్ని చూశాను, వ్యక్తుల్ని చూశాను, కుటుంబాలను చూశాను, అందులో ఉన్న ఆడపిల్లల కేసులు నువ్వు కూడా చూసావు నాతో పాటు దగ్గర. నువ్వైతే జుట్టు పీక్కుని కూడా బయటకు వెళ్ళిపోయిన రోజులు చాలా ఉన్నాయి. ఓకే, నా క్యాబిన్లో నా ఆర్గ్యుమెంట్స్ నువ్వు వినలేక గట్టి గట్టిగా అరుస్తుంటే కూడా పారిపోయినారు ఒక్కొక్క రోజు. అంటే ఆవేశం అలా వచ్చేది ఆ పిల్లల్ని చూస్తే. కారణం ఏంటంటే, ఇక్కడ నేను ఈ సినిమాలో ఎంతసేపు నేను ఆ హీరోయిన్ క్యారెక్టర్లో ఆడపిల్లల్ని కించపరిచారా అనే కంటే వాళ్ళని ఎలా ఎడ్యుకేట్ చేశారు అనే కోణంలోనే నేను చూసాను. బా, అర్థమైందా?
మీరు పాజిటివ్ని తీసుకుంటే పాజిటివ్ ఉంటుంది. ఎందుకంటే ఎలా ఎడ్యుకేట్ చేయాలా అని నేను మదన పడుతో నేను చాలా వరకు కూడా నేను ఆ పాయింట్స్ని నేను చాలా వరకు కూడా జనాల్లోకి మనం తీసుకెళ్ళాం ఇంతకు ముందే. ఆ పాయింట్స్ నాకు స్క్రీన్ మీద కనపడినాయి, స్క్రీన్ మీద అది దృశ్యం రూపంలో కనపడింది, ఆ ఇంటర్వ్యూ రూపంలో, వర్డ్స్ రూపంలో, ఓరల్ గా మాట్లాడాం. బట్ నాకేమనిపించింది అంటే నేను ఏ కేసులు అయితే చూసానో, ఏ ఆడపిల్లల్లో ఏ కోణం ఉండకూడదని చెప్పి నేను పదే పదే ప్రస్తావిస్తున్నానో ఆ కోణం దృశ్య రూపంలో నాకు కనపడిందనే అనిపించింది తప్ప, అంటే కొన్ని విషయాలు ఇక్కడ మనం మాట్లాడచ్చు. అంటే ఆడపిల్లల్ని తిట్టేస్తాను అంత బజారుతనంగా చూపిస్తే, ఇక్కడ బజారుతనం ఏం లేదండి, తొందరపాటుతనము, ఆ ఇన్ఫాక్చుయేషన్స్, తర్వాత ప్రభావితం అవ్వడం అనేది ఒక ఒక ఉన్నతమైనటువంటి లోకము. ఆ రంగుల ప్రపంచాన్ని చూసి ఆడపిల్లలు ఎలా వెళ్ళిపోతున్నారు అనేటటువంటి కోణంలోనే దర్శకుడు చూపించేటటువంటి ప్రయత్నం చేసి నాకు ఈ క్లాస్లో ఏమనిపించిందంటే ఇతను కన్క్లూషన్ ఏమిస్తాడా అని చెప్పేసి అని చూస్తున్నాను. ఎందుకంటే నా దగ్గర చాలా కేసులు వస్తాయి కాబట్టి మగపిల్లలు పానిక్ అటాక్స్, హార్ట్ అటాక్స్ కూడా తెచ్చుకొని నా దగ్గరికి వచ్చి కౌన్సిలింగ్ వచ్చిన మగపిల్లలు ఉన్నారు. సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని నేను చూసాను, రైట్? నేను ఇక్కడేమీ మగపిల్లలకి జై కొట్టేది లేదు, ఆడపిల్లల్ని తక్కువ చేసేది లేదు, ఎందుకంటే నాకు ఇద్దరు ఉన్నారు నా ఇంట్లో. కాబట్టి ఇటు కోడలు వస్తుంది, అటు అల్లుడు వస్తాడు, కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. నా ఆ దృక్పథం ఏదైతే ఉందో, ఆ మగపిల్లలు వాళ్ళు చెప్తుంటే ఆడపిల్లలు వాళ్ళని ఎలా ట్రాప్లో పడేశారు, ఎట్లా వాళ్ళు ఇబ్బందులు పడ్డారనే చూస్తే నాకే చాలా బాధగా అనిపించేది. అందుకోసమనే అవి బయట జనాలకి పేరెంట్స్కి ముఖ్యంగా ఆడపిల్లల్ని కంట్రోల్లో పెడతారు అని చెప్పేసి అని పేరెంట్స్కి ముఖ్యంగా తెలియాలని మనం ఎపిసోడ్స్ చేసాం ఆ రోజు. అవును, ఇది 2 ఇయర్స్ ముందరే భయంకరంగా వైరల్ అయినాయి మన వీడియోస్. సేమ్ అదే పాయింట్ టు పాయింట్ నేను స్క్రీన్ మీద చూశాను. సో స్క్రీన్ మీద చూస్తూ కూడా నేను చూసింది ఏంటంటే ఆడపిల్లల తల్లిదండ్రులకు ఒక మెసేజ్ వెళ్ళిందా లేదా, రీచ్ అయిందా లేదా. ఒకటి, ఆడపిల్లలు తమను తాము స్క్రీన్ మీద, కొంతమంది అందరినీ నేను అనట్లేదు, ఇలాంటి మల్టిపుల్ గేమ్స్ ఆడేటటువంటి ఆడపిల్లలు తమను తాము స్క్రీన్ మీద చూసుకొని ఏ సరిదిద్దుకునేటటువంటి అవకాశం చాలా ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ దాన్ని కేవలము ఒక మెసేజ్ ఓరియంటెడ్గా తీసుకుంటే ఇట్స్ గుడ్ సబ్జెక్ట్. అయితే అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏంటంటే, బాబు డైరెక్టరు అంత భయంకరంగా ఆడపిల్లల్ని తిట్టాల్సిన అవసరం లేదయ్యా. ఇంకొక విషయం ఏంటి అని అంటే అంత నీచమైనటువంటి భాషని ఆ స్క్రీన్ మీద వాడి ఒక యూత్ సినిమా తీశారు. మీరు తీసినప్పుడు మీరు ఏం చూపించారో అది జనంలోకి చాలా చక్కగా తీసుకెళ్లారు, కానీ భాష వాడేటప్పుడు ఇది వాడితేనే సినిమా డిమాండ్ చేస్తుంది అని అంటే గుడ్డలు ఊడదీస్తే కూడా డిమాండ్ చేస్తుంది. కాబట్టి దయచేసి భాషని బట్టలు ఊడదీయకండి, ఇది మాత్రం నా రిక్వెస్ట్. మీరు సినిమా అద్భుతంగా తీశారు సభాష్, ఒక ఒక మంచి మెసేజ్. ఆడపిల్లల్ని కాపాడారంటారు నేను ఇక్కడ ఈ విషయంలో, ఆడపిల్లల్ని కాపాడే ప్రయత్నం చేశారు. అలాగే కొంతమంది అలాంటి గోడ మీద వాటం ఉన్నటువంటి ఆడపిల్లలు అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అనేటటువంటి ఆడపిల్లలకు కూడా ఆగిపోయి తమ యొక్క లక్ష్యం ఏంటి అనేది, ఆ లక్ష్యం దిశగా ప్రయాణం చేసేటటువంటి అవకాశాలు ఇక్కడ చాలా ఉన్నాయి. ఆ కోణంలో చూడండి, అదొకటి పేరెంట్స్ ఎడ్యుకేట్ అవ్వాల్సిన విషయాలు కూడా కొంత ఉంటాయి. పిల్లల్ని పెంచే ప్రాసెస్ లో పిల్లలు బయట ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ఏ రంగుల ప్రపంచానికి, ఒక ఆడపిల్ల ఇంటికి వస్తుంది అంటే తల్లికి తెలియదు, తండ్రి పట్టించుకుంటాడు, ఏంటమ్మా ఎక్కడి నుంచి వస్తున్నావు అంటాడు. తండ్రికి అన్నీ తెలుసు కానీ కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి, కానీ కంట్రోల్ చేసే టైం వచ్చినప్పుడు చేశాడు చూడండి. అక్కడ తండ్రి అనేవాడు నిలబడ్డాడు చూసారా. మొన్న ఈ మధ్యనే ఒక సెలబ్రిటీ ఫాదర్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. మనం అట్లా ఆ ఫ్యామిలీని వదిలేసి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ కుటుంబం అనేటటువంటి ఒక బలమైన పునాదిని వదిలేసి వాళ్ళు గాల్లో గాలిపటాల్లాగా ఎగురుతుంటే ఆ తల్లిదండ్రులు అనే దారం తెగిపోతే ఏమవుతుంది? ఆ గాలిపటం చిరిగినట్టు వాళ్ళ భవిష్యత్తు కూడా చిరిగిపోతుంది. ఇది నేను ఆ సినిమాలో చూసినటువంటి నీతి. అర్థమైందండి? ఆ తల్లిదండ్రులు అనేటటువంటి దారాన్ని తెంచేసుకుంటున్నారు వీళ్ళు, తెంచి ఎగురుదాం అనుకుంటున్నారు, ఎగురుతున్నారు. చివరికి ఏమవుతుందంటే ఇది అవుతుంది. దాంట్లో ప్రతి ఒక్క క్యారెక్టరు, అందులో ఒక స్నేహితురాలు క్యారెక్టర్ ఉంటుంది, ఒక రిచ్ పర్సనాలిటీ ఈ అమ్మాయిని ఫేవరెట్ చేయటం, ఇలాంటి దగుల్బాజీ ఫ్రెండ్షిప్ని ఒక గొప్ప ఫ్రెండ్షిప్ అని అర్థం చేసుకుని చెడుదారిలోకి వెళ్ళేటటువంటి పిల్లలు, ప్రొవకేట్ అయ్యేటటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు ఈరోజు ఆడపిల్లలు. వాళ్ళందరికీ కూడా ఒక ఫ్రెండ్ రూపంలో చాలా మంచి ఇది చెప్పాడు. ఇంకొక విషయం నేను మీకు ఇందాక అన్నాను, క్లైమాక్స్ ఎలా తీస్తాడో అని నేను గుండె లబ్ డబ్ అని కొట్టుకుంది. ఎందుకంటే నా దగ్గరికి వచ్చే కేసులు చూస్తున్నాను కదా, నా దగ్గరికి వచ్చే ఈ క్లైమాక్స్ చెప్పాక నా దగ్గరికి వచ్చే కేసులు ఏమనుకుంటున్నాయో చూస్తున్నా. వాళ్ళందరూ వాళ్ళలో కనిపించుతారు, ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అని టకామని కాళ్ళ మీద పడిపోతాడు అమ్మాయి. కాళ్ళ మీద అమ్మాయి చేయవలసిన తప్పులన్నీ చేసేసి
ఇతను క్షమించమని అడగడానికి వస్తుంది. అందరు ఆడపిల్లలు చేసే సింపుల్ పని అది. ఓకే, మగాడు ఎప్పుడు కాళ్ళ మీద పడి తప్పు క్షమించమని చాలా తక్కువ అడుగుతాడు. ఆడపిల్లలు ఏమంటే ముందు ఆ యొక్క రంగుల ప్రపంచం ఎలా ఆహ్వానిస్తుందో ఆ ప్రపంచంలో విహంగి, ఇందాక నేను చెప్పాను కదా, విహంగి మీన్స్ పతంగి, పతంగిలాగా ఎగిరి తిరిగిపోయిన తర్వాత క్షమాపణ అనేటటువంటి సీన్లోకి వచ్చేస్తారు. ఎందుకు వస్తారు? నిజంగా ప్రేమించిన వాడి దగ్గరికే వస్తాడు, అబద్ధంగా ప్రేమించిన వాడి దగ్గరికి వెళ్ళిపోరు. అంటే ఆ బలహీనత ఎవరికైతే ఉంటుందో, వీళ్ళని ఎవడైతే ప్రేమిస్తాడు, వీడు నిజంగా ఉన్నాడు అనుకున్నాడు, వాళ్ళ దగ్గరికి వచ్చేస్తారో, మళ్ళీ తమ జీవితాన్ని చాలా హ్యాపీగా దిద్దుకునేటటువంటి అత్యంత తెలివైనటువంటి ఆడపిల్లలు చాలామంది ఉన్నారు. నేను వాళ్ళని తప్పు పట్టను, వాళ్ళ జీవితం వాళ్ళు దిద్దుకోవడంలో వాళ్ళు ఒక అడుగు ముందుకేస్తున్నారు. కానీ చేసుకున్న తర్వాత ఈ పిల్లలు ఎంత అనుభవిస్తున్నారో నాకు తెలుసు. ఎందుకంటే గతాన్ని మర్చిపోలేరు, వర్తమానంలో ఉండరు. పెళ్లి చేసుకున్న తర్వాత ఈ క్వారీసే వస్తూ ఉంటాయన్నమాట. ఏంటి, నువ్వు అప్పుడు వాడితో వెళ్ళావు కదా, అంటే నువ్వు అది మర్చిపోవా. ఏది వచ్చినా వీళ్ళు ఆ గతం యొక్క ప్రస్తావన తెచ్చుకొని ముందున్న జీవితాన్ని కూడా నాశనం చేసుకుంటున్నారు. ఎంత అద్భుతంగా డైరెక్టర్ చెప్పాడంటే, నన్ను వదిలి వెళ్ళిపోవా ప్లీజ్, 5 నిమిషాలు నువ్వు ఇక్కడ నుంచి ఉంటే నేను మళ్ళీ నీకు ఎస్ చెప్పేస్తాను, వెళ్ళిపో దయచేసి అంటాడు. ఎంత అద్భుతమైన క్యారెక్టర్ అది. ఎందుకు అద్భుతమైన క్యారెక్టర్ అంటే, వాడు భవిష్యత్తు నీ బాధతో ఇలా ఉంటాను తప్ప నేను చేసుకుని నిన్ను ఓకే చేసి ఇంకా నరకాన్ని నేను అనుభవించటం అనేది, నిన్ను దాంట్లోకి నెట్టడం అనేది నా భావన కాదు అని చెప్పేసి అని. ఎంత ఆటో డ్రైవర్ అయినా ఎంత మెచ్యూర్డ్ క్యారెక్టర్ అండి బాబోయ్, ఎంత అద్భుతంగా తీర్చిదిద్దాడో డైరెక్టర్ నిజంగా. అంటే మెచ్యూరిటీ అనేది డబ్బులోను, చదువులోను, స్థితిలోను, ఆస్తిలోను కాదు, మనస్సులో ఉండాలి, మనిషి యొక్క మనసులో ఉండాలి. ఒక డైలాగ్, నువ్వు ఇక్కడ నుంచి వదిలి వెళ్ళకపోతే నీ మీద ఒట్టు అంటాడు. నా మీద కూడా కాదు నీ మీద. అంటే అమ్మాయి కూడా వదిలేస్తుంది సడన్ గా. ఎలా అంటే, అమ్మాయి అంతకు ముందు అడుగుతుంది కదా, నా మీద ఒట్టేసి చెప్పండి, ఆ అమ్మాయికి తెలుసు తన ఎంత బాగా ప్రేమించాడు అనేది, ఆ ప్రేమని తిప్పి చెప్తాడు అతను. నీ మీద ఒట్టు అనగానే తన్ను తాను మర్చిపోయి తనకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు అనేటువంటిది ఆ సీన్ లో కూడా చూపించడం జరిగింది. ఎగ్జాక్ట్లీ. అంటే తన నేను నీ మీద ఒట్టిస్తాను, నేను నీ మీద ఒట్టిస్తాను నా జీవితం అంతా ఇంకా. అది ఆ కన్క్లూషన్ వల్ల నచ్చింది నాకు. అందులో అన్నీ అసలు కామన్ డైలాగ్, ఆ డైలాగ్ రాగానే నాకు విజన్స్ రావు కానీ కెవ్వనైతే మాత్రం ఒక డైలాగ్ క్యారీ చేశాను నేను. ఆ అమ్మాయి మేక్ ఓవర్ చేసుకొని వచ్చిన తర్వాత పిచ్చెక్కిందని ఇంకేమన్నా, ఏంటే ఇది, ఊరికి ఎవరైనా డబ్బులు ఎందుకు ఇస్తారు నీకు, వాళ్ళు తిరిగి ఏదో ఒకటి ఆశిస్తారని ఇతను ప్రేమికుడు అంటాడు, ఆటో డ్రైవర్ అయినటువంటి ప్రేమికుడు అంటాడు. అంటే ఏమనుకుంటున్నావు, నేను అందరిలాంటి అమ్మాయిని కాదు అంటది. నా దగ్గరికి వచ్చే ప్రతి కేసు ఇదే మాట్లాడుతుంది, నేను అందరిలాంటిదాన్ని కాదండి, నేను అలా కాదండి, మేము అలా ఆలోచించవండి అంటారు. చివరికి చూస్తే అదే అవుతుంది. అంటే కామన్గా ఒక ప్రతి ఆడపిల్ల తను ఒక స్పెషల్ అనుకుంటుంది, తను ప్రత్యేకం అనుకుంటుంది. కానీ తనను తాను మోసం చేసుకుంటే చివరికి ఏం జరుగుతుంది అనేటటువంటిది ఈ సినిమాలో చూపించారు. ఎగ్జాక్ట్లీ విషయం, తన్ను తను మోసం చేసుకుంటే చివరికి ఏం మిగులుతుంది. ఎందుకంటే బాధ ఖచ్చితంగా ఉంటుంది నాగరాజ్. ఇప్పుడు ఎన్ని పెళ్ళిళ్ళన్నా చేసుకొని వెళ్ళనివ్వండి, కానీ మొదట నువ్వు ఏదైతే మోసం చేసావో ఆ మోసం అనేది నిన్ను తినేస్తుంది, మోసం చేయబడ్డవాడిని తినేస్తుంది. అది ఆడైనా మగైనా ఇద్దరికీ వర్తిస్తుంది. అయితే ఇక్కడ మగవాళ్ళు లేరా, మగవాళ్ళ ప్రేమను వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఆ సబ్జెక్టును మాట్లాడు, ఇంకో సబ్జెక్టును దీంట్లో మింగిల్ చేయొద్దు. దీని ద్వారా దర్శకుడు ఏం చూపించదలుచుకున్నాడు అనేది మనం దాన్ని తీసుకుందాం, దాన్ని తీసుకుని మాట్లాడదాం. మళ్ళీ ఇంకొకసారి ఫైనల్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను బాబు, దర్శక ఇంద్ర, కాస్త భాషని బట్టలిపదీయకు, కొంచెం ఆడపిల్లనికి బట్టలు కడితే ఎంత అందంగా ఉంటుందో నీ భాషకి కూడా కొంచెం అంత అలాంటి విలువల్ని జోడించు. మరి అంత నీచమైనటువంటి భాషను ఆడపిల్ల నోటి నుంచి మాట్లాడచ్చు, మాట్లాడతారు వాళ్ళు, ఇప్పుడున్న తరం అలాగే మాట్లాడుతుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు యువతని దశా దిశ నిర్దేశం చేస్తూ మీరు చేస్తున్నప్పుడు మీరు ఆన్ స్క్రీన్ ఏం చూపిస్తున్నారు అది ఫాలో అయ్యేట, అది ట్రెండ్ అవుతుంది. ఏదైనా చెడే తీసుకుంటారు జనం, అది ట్రెండ్ అయ్యేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దర్శకులందరికీ, ఇప్పుడు వచ్చేటటువంటి దర్శకులకి, తీసేటటువంటి దర్శకులకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి భాషని మీరైనా నేర్పండి యువతకి, చెడగొట్టకండి దయచేసి. కానీ రీల్స్లో ఉండే చాలామంది మగపిల్లలు అయితే వాళ్ళకి ఏదో ఓన్ చేసుకున్నట్టే వాళ్ళ పెయిన్ని స్క్రీన్ మీద చూసుకున్నట్టు ఉందని అలా అనిపించింది అనుకుంటాను. నేను మీకు ఇందా చెప్పింది అదే కదా నాగరాజు గారు,
ఇప్పుడు మగపిల్లలు వచ్చి నా దగ్గరికి వచ్చి కూర్చొని వాళ్ళ పెయిన్ ఇలాంటి స్టోరీలు ఎన్ని చెప్పుకుంటారు. దాంట్లో ఆ మూవీలో ఎంత గొప్ప ఒక డైలాగ్ మాట్లాడతాడు, ఆ తల్లి చనిపోతుంది, హీరో తల్లి చనిపోతుంది, ఆ ప్రేమికుడు తల్లి చనిపోయినప్పుడు ఆ బయట పడుకోబెట్టిన తర్వాత ఒక స్నేహితుడు బయటకు వచ్చి చెప్తాడు, ఆ తల్లి ఫోటో పెట్టి దండ వేయాలి, అరే ఇల్లు మొత్తం ఎతికాను రా, అమ్మ ఫోటో ఎక్కడా కనపడలేదు. ప్రేమికురాలకి ఫోన్ కొనిచ్చేస్తాడు, వీడియో కాల్స్ మాట్లాడతాడు, అన్నీ చేస్తాడు. తల్లి అంటే మాత్రము అతనికి చాలా చిరాకు, విసుగు, అసహ్యం. అంటే ప్రేమ అంటే తల్లికి మించి, పేరెంట్స్కి మించి ఆ యొక్క వయసులో వచ్చేటటువంటి ఆ ఆకర్షణ, ఆ పుట్టినటువంటి ఆ ప్రేమని ఎంత మొత్తం ఆ ప్రేమికుల మీద ఉంచేస్తారు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా. చూడండి, తల్లిదండ్రులను కూడా కాదని చాలామంది ప్రేమికులు ప్రియులతోటి ఎన్నో ప్రేమికురాళ్ళతోటి సెల్ఫీలు దిగి గుట్టలు గుట్టలు ఫైల్స్ పెట్టుకుంటారు, ఇంకెక్కడో ఇంకెక్కడో దాచుకుంటారు. కానీ తల్లిదండ్రులతోటి దిగినటువంటి సెల్ఫీలు ఎన్ని ఉంటాయి చెప్పండి? ముఖ్యంగా ఇలాంటి క్యారెక్టర్స్ తల్లిదండ్రులతోటి దిగిన ఫోటోలు ఉన్నాయా? అదేదో సినిమాలో నాన్నకు ప్రేమతో సినిమాలో కూడా చివరిలో డైరెక్టర్ అదే మాట అన్నాడు కదా, ఏమండి ఇట్లా ఎవరైనా నాన్నతో సెల్ఫీ దిగిన ఫోటోలు పెడదామని చూస్తే మాలో ఎవరికి కూడా నాన్నతో దిగినటువంటి సెల్ఫీ లేవండి అని చెప్పేసి అని నిజంగా చెప్తున్నాను కదా. అది ఎంత పించ్ అంటే, నేను ఇట్లాగే ఒకసారి మదర్స్ డే రోజున మా అమ్మతో దిగినటువంటి సెల్ఫీని నేను ఫేస్బుక్లో పోస్ట్ చేసి నేను మా మదర్తో సెల్ఫీతో ఉన్నాను, మీలో ఎంతమంది ఉన్నారో పిక్ పెట్టండి అని అంటే ఒక్కళ్ళు పెట్టలేదు. కొన్ని వేల మంది ఉన్నారు నాకు ఫేస్బుక్లో ఫాలోయర్స్, బట్ ఒక్కళ్ళ దగ్గర ఆ పిక్ లేదు. అంటే మనము మనకి జన్మనిచ్చిన వాళ్ళ ప్రేమకి దూరం అయిపోయి వాళ్ళని, వాళ్ళ ప్రేమని మనం అర్థం చేసుకోలేకుండా ఈ పిల్లలు, యూత్ కేవలము ఈ ఆకర్షణ అనబడేటటువంటి ఆ తత్వంలో పడిపోయి అసలైనటువంటి ప్రేమను ఎలా మృగ్యం చేసేస్తున్నారో. అంటే దాంట్లో ఒక డైలాగ్ అంటాడు, వాళ్ళ మదర్ చనిపోయిన తర్వాత అతని చేతిలో, అతని జేబులో డబ్బులు పెడతాడు ఒక అతను వచ్చి. అప్పుడు అంటాడు, నా తల్లి బ్రతుకున్నప్పుడు కష్టం చేసి నాకు డబ్బులు ఇవ్వడమే కాక చచ్చిపోయిన తర్వాత కూడా మా అమ్మ నాకు డబ్బులు సంపాదించి పెడుతుందిరా, డబ్బులు తెచ్చి పెడుతుందిరా నాకు. అంటే పేరెంట్స్ అంత త్యాగం చేయడానికి సిద్ధపడిపోతారు. ఆ త్యాగాన్ని పక్కన పెట్టి ప్రేమే ముఖ్యం అనుకుని పోయేటటువంటి పిల్లలందరికీ చెంపపెట్టు ఈ సినిమా. మగపిల్లలకి ఎంత అద్భుతమైనటువంటి లీడ్ తీసుకున్నాడో అందుట్లో ఆ తల్లి చనిపోవటము తల్లి క్యారెక్టర్లో, అలాగే ఆడపిల్లలకి ఇలా ఉంటే జీవితము ఒక గోల్ లేకుండా ఆ రంగుల ప్రపంచానికి ఆకర్షింపబడి ఆ విధమైనటువంటి జీవితంలోకి అడుగు పెడితే ఎలాంటి ఫలితం ఉంటుందో, ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది, ఏం మిగులుతుంది చివరికి మనకు అనేది మాత్రం అద్భుతంగా చూపించారండి దాంట్లో. ఎస్, ఎస్పెషల్లీ నా బాధ అంతా ఏంటంటే భాష మీదే. మళ్ళీ వన్స్ అగైన్ నేను చెప్తున్నాను, భాష కొంచెం ప్లీజ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ.